థ్యాంక్ యూ సో మచ్ రక్షిత్ గారు. అండ్ ఎక్కడ మంచి సినిమా ఉంటే అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఆడియన్స్కి చేరువగా చేయడానికి అండ్ మనందరికీ ప్రజెంట్ చేయడానికి దిస్ టైం రాణా గారు హిమ్సెల్ఫ్ ఇస్ ఆన్ బోర్డ్. సో రాణా గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. నుంచుని మాట్లాడాలా కూర్చుని మాట్లాడాలా ఏది బెటర్? కూర్చున్నా నుంచుని మాట్లాడినట్టే ఉంటుందేమో. అలా అంటారా? ఓకే. సో అండి గుడ్ ఆఫ్టర్నూన్ చార్లీ. ఎలా చెప్పాలి, నేను ఈ ఒక 2.5 సంవత్సరాల క్రితం పాండమిక్లో నాకు రక్షిత్కి చిన్న ఫోన్ల ద్వారా పరిచయం అయింది. సరే ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాడని చెప్పినప్పుడు నేను సరే లాక్డౌన్లో ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, బెంగళూరు వాళ్ళ ఇళ్ళలో ఏదో తీసేస్తారు సినిమా అనుకున్నాను. ఆయన ట్రైలర్ పంపించిన రోజు నాకు అర్థమైంది ఎంత స్కేల్లో ఎంత స్పాన్లో ఈ సినిమా తీయడం జరిగిందని. నాకు అప్పుడు పంపించినప్పుడు ఇంత సౌండ్ లేదు, ఇంత మ్యూజిక్ లేదు, ఆ టైంలో చాలా బేసిక్గా ఉన్నప్పుడు కూడా చూసిన వెంటనే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఆ ఎమోషన్ అనేది ఇంకా రెట్టింపై అవుతూనే వచ్చింది. అండ్ ఇందాక మీరే చెప్పినట్టు ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ హీరో రక్షిత్ శెట్టి లాంటి ఆయన పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు చేయొచ్చు, అండ్ ఆయనకున్న కెరీర్ ట్రెజెక్టరీలో చాలా కమర్షియల్ సక్సెస్ తీసుకునే ఒక ఆపర్చునిటీ ఉన్నప్పటికీ ఒక 170 రోజులు వివిధ ప్రాంతాల్లో కాశ్మీర్ లాంటి ఊళ్ళల్లో ఈ చార్లీని తీసుకెళ్ళి సినిమా తీశారండి. అండ్ దట్ టు విత్ ఎ యూనిట్ దట్ వాజ్ సో అమేజింగ్. నాకు తక్కువ మంది కలిసే ఛాన్స్ వచ్చింది, కానీ ఆ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్, ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రియలీ పుట్ ఎక్స్ట్రీమ్ సోల్ ఇన్ టు దిస్. అండ్ ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావడానికి ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు హెవ్ బీన్ అసోసియేటెడ్ విత్ రక్షిత్. థ్యాంక్ యూ రక్షిత్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు గెట్ దిస్ ఫిల్మ్. అండ్ జూన్ 10th ఈ సినిమా రాబోతుంది. దే విల్ బీ అ లాట్ ఆఫ్ ఫన్. మీరు నవ్వుతారు, ఏడుస్తారు. అంతటికన్నా గొప్ప ఈ కథ మీతో మీ జీవితాంతం ఉండిపోద్ది ఖచ్చితంగా ఒకసారి చూస్తే. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ రాణా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ద హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ Q&A. ప్లీజ్.